భక్తుడనే వాడున్నాడాయని దేవుడికి కలిగెను సందేహం. రాత్రి చిత్రం చిత్రమైన కళ వచ్చింది. ఆ కళ్ళలో దేవుడు ప్రత్యక్షమయ్యి వెంకటేశ్వరావునని లేపి, వెంకటేశ్వరరావు అసలు నిజమైన భక్తుడు అంటే ఏంటి అని అడిగాడు. నేను టక్కున ఒకటే సమాధానం చెప్పాను, పంచభూతాలని కాపాడేవాడు, మన శరీరంలో ఉన్న పంచేంద్రియాలని కాపాడుకునేవాడే నిజమైన భక్తుడని చెప్పాను. దానికి దేవుడు ఒకసారి నవ్వి, నిజమా, నిజంగా పంచభూతాలు నిజంగా కాపాడుతున్నారా, ఏది ఒకటి చూపించు. నువ్వు మీరు రోజు తిరుగుతున్న చెరువులు చూస్తే విపరీతంగా చెత్తతో నిండిపోయినాయి, ప్లాస్టిక్ నిండిపోయినాయి, రోడ్లన్నీ అపరిశుద్ధంగా ఉన్నాయి. మరి ఏ విధంగా నువ్వు పంచభూతాలని కాపాడేవాడు భక్తులు అంటున్నారు? ఎటు చూసినా భక్తులే. ఇప్పుడు స్వామి భక్తులు విపరీతంగా పెరిగిపోయారు. మరి భక్తులందరికీ చేస్తుంటే నేను అన్న డౌట్ చెప్పాను. నిజమే స్వామి, ఎందుకంటే ఒక పక్కన మేము చెరువుల్ని, రోడ్డుని, పరిశుభ్రంని, మొక్కలు పాడటానికి మూల లాంటి మార్గాలు మేము చేస్తూ ఉంటే రోజు మార్నింగ్ దేవుడి దగ్గర వాడిన పూజా సామాగ్రి అంతా తీసుకొని అప్పుడే క్లీన్ చేసిన కొలంలోని పడేస్తున్నారు, చెట్లు పూజిస్తారు, చెట్లు నరికేస్తున్నారు, కొన్ని మొక్కలు వేస్తే మొక్కలను కాపాడడానికి కూడాను నీళ్లు కూడా పోయట్లేదు. మరి ఇలాంటి భక్తులు మరి పెరిగిపోయారు. అంచేత మీరు నిజంగా నవ్వడంలో తప్పేం లేదు స్వామి. అంచేత దీని మన పరిష్కారం ఏంటో ఆలోచించాలని అంటే ఆయన ఒక సమాధానం చెప్పాడు. ఏంటంటే ముగ్ధులు ముగ్గురు యొక్క వ్యక్తుల యొక్క మాట ప్రజలు వింటారు. ఒకటి స్కూల్లో ఉన్న టీచర్ మాట, రెండోది గుళ్ళో ఉన్న పంతులు గారి మాట, మూడోది హాస్పిటల్కి వచ్చిన డాక్టర్ మాట వింటారు. సో అంచేత ఈ ముగ్గురు కూడా పూనుకొని ఈ మొత్తం ఈ దేశాన్ని దిశ మార్చడానికి ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే గుడికి వచ్చే భక్తుడికి నువ్వు పరిశుభ్రంగా ఉండు, నువ్వు పరిశుభ్రంగా ఉంటే కాదు, ఇల్లు పరిశుభ్రం ఉంటే కాదు, చుట్టూ వాతావరణం కూడా పరిశుభ్రంగా ఉంచు, మొక్కలు నాటు, ప్లాస్టిక్ వాడడం మానించు, నీళ్లు పొదుపు చేయడానికి మార్గాలు చూడని ప్రతి పంతులు గారు కూడా వచ్చిన భక్తులకి సూచన చేస్తే అది పాటిస్తారు. పెద్ద పెద్ద మా పీఠాధిపతులు ఉన్నారు, ఆ పీఠాధిపతులు వాళ్ళ నోటి ద్వారా మంచి వార్త వస్తే తాను ఆటోమేటిక్గా ప్రజలు ఫాలో అవుతారు. అలాగే స్కూల్ లెవెల్లో టీచర్స్ పిల్లలకి చిన్నప్పటి నుంచి మూడు విషయాలు నేర్పాలి. ఒకటి పరిసరాలను కాపాడుకునేది, రెండోది విరుగా మొక్కలు నాటడం గురించి, మూడోది ప్లాస్టిక్ బూత నుంచి బయటపడడానికి ఉన్న మార్గాల్ని మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్పాలి. అలాగే డాక్టర్స్గా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది అనారోగ్యాల కారణం ఏంటి, ఈ డిస్టర్బెన్స్ వాతావరణంలో మార్పులు చేర్పులు వీటి మూలంగానే మనకి కనీవిని ఎరుగని పుస్తకాల్లో పరిమితమైన జబ్బులన్నీ కూడా మన నిత్య జీవితంలో మనం చూడడం అనేది ప్రారంభిస్తున్నాం. క్యాన్సర్ మహమ్మారి పెరిగింది, అంటువ్యాధులు పెరిగినాయి, నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ పెరిగిపోయినాయి. సో ఇవన్నిటికీ చూస్తూ ఉంటే చివరికి ఎవరు సంతోషంగా ఉన్నారు? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనిషి పడుతున్న తపన, మనిషి పడుతున్న ఆరాటము, ఎవరికో దేనికోసం ఆరాటపడుతున్నాడో తెలియట్లేదు. దేవుడిని పూజించే భక్తుడు కూడా ఏ విధంగా దేవుడికి దేవుడు సంతోషిస్తాడనే ఆలోచనలోకి మనిషి వెళ్ళలేదు. అంతే తప్ప కేవలము సెల్ఫ్ మోటివేషన్ గురించి వాళ్ళ స్వతహం గురించి అందరూ కూడా పాటుపడుతున్నారు తప్ప మనకి మన కమ్యూనిటీ గురించి ఎవరు కూడా ఆలోచన చేయలేదు. ఈ ఆలోచన చేసే మార్గాన్ని ప్రసాదించే దేవుడు అని నేను దేవుని కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. టు వాచ్ మోర్ హెల్త్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు యూట్యూబ్.